థ్యాంక్స్ ఫర్ వన్ అండ్ ఆల్ కమింగ్ హియర్. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారు. షార్ట్ ఫిల్మ్స్ నేను లాస్ట్ టైం కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అప్పుడు నేను అది చెప్పానండి, షార్ట్ ఫిల్మ్స్ నుంచి పెద్ద సినిమాలోకి ఆ గడప దాటాలి అంటే ఒక నమ్మకం ఉండాలి షార్ట్ ఫిలిం మేకర్స్ మీద. అది 100% ఆయన నా మీద 100% నమ్మకం పెట్టుకొని కథ విని ఆయన నాకు ఇచ్చిన ఆపర్చునిటీ నా జీవితంలో నేను అది మర్చిపోలేను. ఎందుకంటే లైఫ్ లాంగ్ నేను ఆయనకి, ఎందుకంటే ఆ సపోర్ట్ ఇవ్వడం ముఖ్యం అండి. ఆ నమ్మకం, మనిషి మీద ఒక నమ్మకం పెట్టుకొని వీడు తీయగలడు, వీడు చేయగలడు, ఎస్ అని నన్నుగా నా మీద నమ్మకం ఉంచి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అండి. సీరియస్గా చెప్తున్నాను, ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్కి ఇది నిజంగా, షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన వాడికి నాకు నిజంగా ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. అందరం లైఫ్ పెట్టుకొని చేసామండి దీని మీద. అండ్ ఫస్ట్ ఆ స్టోరీ తీసుకొని సుమంత్ గారి దగ్గరికి వెళ్ళానండి. ఆయన సుమంత్ గారి దగ్గరికి వెళ్ళంగానే, సంతోష్ థ్రిల్లర్ సార్ నాట్ మై కప్ ఆఫ్ టీ సార్, ఎనీవేస్ ఇక్కడ దాకా వచ్చారు కదా చెప్పండి అన్నట్టు మాట్లాడేశారు. కానీ నాకు షార్ట్ బై షార్ట్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్రతిదీ నాకు చెప్పు. 2.5 hours అండి, 2.5 hours, 2.5 గంటలు. ఆయన మధ్యలో ఒక్కసారి కాల్ వస్తే ఆయన హియర్ స్విచ్ ఆఫ్ హిస్ ఫోన్. ఎంత శ్రద్ధగా ఎంత హ్యాపీ ఎంత విన్నారంటే వెంటనే నేను నా ఫ్రెండ్ గౌతమ్ అని చెప్పేసి వెళ్ళామండి ఆ రోజు సుమంత్ గారి దగ్గరికి. 2.5 hours తర్వాత ఆయన అలా కూర్చొని ఉన్నారు. నాకేమో టెన్షన్, సార్ అది ఏంటి ఎలా ఓకే, యా సంతోష్ యూ సమ్హౌ మేడ్ మీ సిట్ మ్యాన్, వీఆర్ గోయింగ్ టు డూ దిస్ అని వెంటనే ఫస్ట్ సిట్టింగ్లోనే ఇమ్మీడియట్గా చెప్పారండి. అక్కడ దట్ ఈస్ వన్ ఆఫ్ మై మేజర్ అచీవ్మెంట్స్, ఫస్ట్ సుధాకర్ రెడ్డి గారిని ఒప్పించడం, సెకండ్ సుమంత్ గారిది. అండ్ ఈషా గారు థ్యాంక్ యూ అండి. అదే ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఈషా గారు అంటే అందరికీ ఫస్ట్ టైమే నచ్చేసింది. ఈషా గారు మాత్రం మరుసటి రోజు పొద్దున కాల్ చేసి, యా సంతోష్ ఇట్స్ వెరీ గుడ్, నేను రాత్రంతా ఐ వాజ్ కంప్లీట్లీ థింకింగ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్, వెరీ గుడ్, వీఆర్ గోయింగ్ టు డూ దిస్ అని అప్పుడు చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ కొన్నిసార్లు ఏమైనా పొరపాటున ఏమైనా ఇబ్బందికి నేను కనుక పెట్టుంటే హీరో గారికి కానీ హీరోయిన్ గారికి కానీ, రవి గారికి, భద్రం గారికి, హర్షిణి గారికి, అండ్ హీరోకి ఏదో ఫ్రెండ్స్ అంటే పక్కన ఏదో ఉండి అప్పటికప్పుడు టైంపాస్గా ఫ్రెండ్షిప్ సాంగ్ ఇది కాదండి. కథ ప్రకారం ప్రతి క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ అండి. ఓకే, కథ ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ ఇంపార్టెన్స్ అండి కథలో. అలాగే మేము రాసుకోవడం జరిగింది. అండ్ రవి గారు, భద్రం గారు, హర్షిణి గారు, రియల్లీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీ త్రూవే వెళ్తుంది ఇది సినిమా. అంత అద్భుతంగా చేసి ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ మీరు కనుక ట్రైలర్లో కనుక చూసుంటే ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ. అండ్ అయ్యో శ్రీధర్ సార్ని, రాజ్కాంత్ కురి సార్ని నేను షార్ట్ ఫిల్మ్స్ చేసే టైం నుంచి చాలాసార్లు కలిశాను. చాలా అసలు రాజ్గారు ఆ రోజు కాఫీ డేలో మై ఫస్ట్ మీట్ సార్ ఒక ఫిలిం పర్సన్తో. ఎందుకంటే రాజ్గారు రానగారు సద్గురు శివానందమూర్తి గారు, నేను ఆయన శిష్యుండండి. అలాగా నాకు రాజ్గారు అలాగే పరిచయం. థ్యాంక్ యూ సార్. గురుగారు ఆశీస్సులు తప్పకుండా ఉండాలి మాకు. థ్యాంక్ యూ మధురా శ్రీధర్ సార్, థ్యాంక్ యూ సార్. మా యువ నాయకులు వచ్చారు ఈరోజు, థ్యాంక్ యూ. అండ్ మా బిజినెస్ హెడ్ సుజిత గారు, థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ సపోర్ట్, థ్యాంక్ యూ. శేఖర్ చంద్ర విల్ బికమ్ ద సినోనిమ్ ఫర్ ద థ్రిల్లర్ ఫిలిమ్స్ అండి. అంత అద్భుతంగా అసలు ఒక రేంజ్ అది సెట్ చేసేస్తాడండి థ్రిల్లర్ ఫిలిమ్స్కి. ఫెంటాస్టిక్ మ్యూజిక్. అండ్ కెమెరామ్యాన్ ఆర్కే ప్రతాప్, హీజ్ అ తమిళియన్, కొన్ని మూవీస్ ఆల్రెడీ తనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ చాలా అద్భుతమైన విజువల్ అవుట్పుట్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన అందరికీ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి.